like, share and subscribe our channel for more videos. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అనేక ప్రశ్నలు అడగదలుచుకున్నాం. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాకనే ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలి అని చెప్పి కేసీఆర్ గారికి తెలియజేస్తున్నాను. ఆంధ్రా వాళ్ళని మీరు కుక్కలు అన్నారా లేదా ముఖ్యమంత్రి కేసీఆర్? నేను మీకు ఇప్పుడే వీడియో క్లిప్స్ వేసి మరీ వినిపిస్తాను. ఈ పత్రికా సమావేశం పూర్తవుతూనే వినిపిస్తాను. ఆంధ్రా వాళ్ళు కుక్కలు అన్నావా లేదా? మరి ఎందుకు ఇక్కడ రాజకీయాలు చేయటానికి వస్తున్నావు కేసీఆర్? సమాధానం చెప్పాలి. తరిమి తంతాను ఆంధ్రా వాళ్ళని చెప్పి మీ రాజకీయాల్లో వేడి పొట్టించాలని చెప్పి అన్నావు. తరిమి తంటానికి ఆంధ్రా వాళ్ళు అంత చులకనగా కనిపించారా మీకు? మరి ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయాలని బీఆర్ఎస్ వస్తోంది? తిట్టరాని తిట్లన్నీ తిట్టి ఆంధ్రా పార్టీలు పాలకులు మనకు అవసరమా అన్నారు. ఇవన్నీ వీడియో క్లిప్స్ మీకు ఇప్పుడు వేసి వినిపిస్తాను. దయచేసి మీడియా వాళ్ళందరూ ఆంధ్రా ప్రజలకి, తెలుగు రాష్ట్రాల ప్రజలకి వినిపించాలని నా మనవి. ఆంధ్రా పాలకులు మనకు అవసరమా, ఆంధ్రా పార్టీలు మాకు అవసరమా అన్నావు. సేమ్ ఫీలింగ్ హియర్ కేసీఆర్. మాది అదే ఫీలింగ్. మీ తెలంగాణ పార్టీ, తెలంగాణనే సరిగ్గా పరిపాలించలేని పార్టీ ఆంధ్ర ప్రజలకు అవసరమా? కేసీఆర్ సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా చేశారు, నీళ్లు రాకుండా ఆపావు, రాయలసీమ ప్రాజెక్ట్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ జరగనివ్వకుండా అడ్డుకట్ట వేశారు, నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి ఆంధ్రాకు రావాల్సినటువంటి నీటిని సముద్రం పాలు చేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేశారు మీరు శ్రీశైలం దగ్గర, పోలవరం నిర్మాణాన్ని పోలవరం ఎత్తు తగ్గించాలి అని చెప్పి మీరు సుప్రీంకోర్టుని మరీ ఆశ్రయించారు. పోలవరాన్ని రానియక, కృష్ణా నది జలాల్ని ఆంధ్రప్రదేశ్కు అందనివ్వక, గతంలో చేసినటువంటి కృష్ణా ట్రిబ్యులర్ అవార్డును కూడా ప్రశ్నిస్తూ ఆంధ్రప్రదేశ్ని, రాయలసీమని ఎడారిగా మార్చాలనుకున్న కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి వద్దాం అనుకుంటున్నావు? ఏం అన్యాయం చేసినందుకు నీకు ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని సమర్థించాలా? బూతులతో తిట్టినందుకు మిమ్మల్ని సమర్థించాలా? రాజధాని లేకుండా చేసినందుకు చేయాలా? ఇదే కాకుండా విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్కు లభించవలసినటువంటి అనేక నిధుల్ని ఇంతవరకు రాకుండా అడ్డుకట్ట వేశారు. దుర్మార్గమైన రాజకీయం, దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు. ఏం దానికి కేసీఆర్ పేరు మార్చుకున్నంత మాత్రాన రాష్ట్ర ఇక్కడ ఆంధ్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు మీ మోసాన్ని గ్రహించాలనుకుంటే ఇది మీ అవివేకం తప్ప మరొకటి కాదు. అలాగే విష్టానికి చెల్లించలేదు, విభజన సమస్యల్ని పరిష్కరించలేదు. 29 మీటింగ్స్ కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల్ని పరిష్కరించాలని 29 సమావేశాలు పెడితే 29 సమావేశాలు అయినాయి కానీ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. ఇవన్నీ చేసినందుకు మీకు మరి ఆంధ్ర ప్రజలు ఇవన్నీ మర్చిపోయి మీది తెలంగాణ పేరుతో ఆంధ్రప్రదేశ్ని వంచినటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల్ని కూడా సరి చేతకాని పరిపాలనతో, అవినీతితో మోసపుచ్చినటువంటి పార్టీ, మరి మీ పార్టీని ఇక్కడ ఆదరిస్తారు ప్రజలని తెలంగాణ భవన్లో కూర్చొని ఏ రకంగా అనుకుంటున్నారు కేసీఆర్? ఆఖరికి మానవత్వం లేని మనిషిలాగా కోవిడ్ టైంలో పేషెంట్స్ తెలంగాణ రాష్ట్రానికి వస్తుంటే, హైదరాబాద్కు వస్తుంటే అదేదో మీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరినట్టుగా ఫీల్ అయిపోయి ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్గా కూడా రానివ్వని మీరు ఏ ముఖం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో అడుగెడుతున్నారు? ఈరోజు దేశమంతా కావాల్సి వచ్చిందా? బయట రాష్ట్రాల్లో చీగొట్టారు కదా అని తెలుగు రాష్ట్రాల ప్రజలైతే భాష అర్థం చేసుకుంటారని ఆంధ్రప్రదేశ్లో ఏదో ఉద్ధరిస్తామని వచ్చారా కేసీఆర్ గారు? మా దరిద్రం ఏంటంటే ఇక్కడున్న పాలకులు, ఇక్కడున్న పార్టీలు చంద్రబాబు నాయుడు గారు కానీ,
జగన్మోహన్ రెడ్డి గారిని మిమ్మల్ని ప్రశ్నించే దమ్ము వాళ్ళకు లేదు, బీజేపీ వదిలిపెట్టదు, వాళ్ళకంటే దమ్ము లేదు. వాళ్ళకు హైదరాబాద్లో రాత్రికి వెళ్ళి పండుకుంటే కానీ సరిగ్గా నిద్ర కూడా రాదు. వీళ్ళ ఆస్తులు అక్కడ, వీళ్ళ నివాసాలు అక్కడ, వీళ్ళ ప్యాలెస్లు అక్కడ. అందుకే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఆంధ్రాకి ఏదన్నా తెలంగాణలో మీకు అడ్డు రాకుండా ఏమన్నా మీరు ప్రయత్నించారేమో, కానీ ఆంధ్ర ప్రజల్ని ఏమి చేయలేరు. తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజలు మాకే ఓటేశారు, మాకే ఓటేశారు, గతంలో వేసే ఉంటారు, బహుశా వేశారు కూడా. మీ రౌడీ రాజకీయాలకు భయపడి తెలంగాణలో హైదరాబాద్లో ఆంధ్ర ప్రజలు ఎవరైతే అక్కడ ఉన్నారో, ఆంధ్ర రాయలసీమ ప్రజలు మీకు ఓటేశారేమో, కానీ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అడ్రస్ గల్లంత అవుతుందని తెలిసిన వాళ్ళు ఈసారి ఎవరు కూడా మీ రౌడీజానికి భయపడి ఓట్లు వేయరు. సో కాబట్టి మీ గ్రాఫ్ తెలంగాణలో పడిపోవటమే కాదు, మీరు అధికారాన్ని అక్కడ కోల్పోవటమే కాదు, బీజేపీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయటం తథ్యం, అక్కడ అన్ని ప్రాంతాల వారికి న్యాయం చేయటం కూడా తథ్యం. సో ఏదో పేరు మార్చుకొని మేకవన్నె పులిలాగా టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అయిపోయింది, అందరూ నా వాళ్ళే, నన్ను సమర్థించండి, ఇక్కడ ఆంధ్రాలో కూడా మాకే అధికారం అనేటువంటి పిచ్చి కళలు మానుకోండి. ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టే ముందు మీరు మాట్లాడినటువంటి ఆ తప్పుడు మాటలన్నిటికీ ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలి అని మిమ్మల్ని కోరుతున్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.